రైట్. ఇక మరోవైపు విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అరకులోయ దుబ్రిగూడ మండలంలో గంజాయి తరలిస్తున్న 15 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీనికి విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందన్నారు పోలీసులు. రైట్. ఇక విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అరకులోయ డుబ్రిగూడ మండలంలో గంజాయి తరలిస్తున్న 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందన్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ముఖ్యంగా చూడొచ్చు విశాఖలో భారీగా గంజాయి పట్టుబడినట్లుగా తెలుస్తుంది. గంజాయికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. విశాఖ మన్యంలోని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మన్యం ప్రాంతంలోని కూడా పూర్తిగా గంజాయి వ్యాపారం అయితే కూడా వెచ్చలవిడిగా సాగుతుందని చెప్పాలి. ప్రత్యేకించి విశాఖ మన్యం ఇటు చింతపల్లి దగ్గర నుంచి దుబ్రిగూడ అరకులోయ అదేవిధంగా పాడేరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడాని కొన్ని వందల టన్నుల మేర కూడా గంజాయి అంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే ఈ రోజు చూసుకున్నట్టయితే దుబ్రిగూడ దగ్గర సుమారు 1000 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు సుమారు 10 గంటల ప్రాంతంలో కూడాని మొత్తం అక్కడ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోనే ఇక్కడ పోలీసులు మొత్తం ఇక్కడ తనిఖీలు వాహన తనిఖీలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.